Check. Hello, one, hello. Two, three, check. Hello, Andy. Hi, Andarki. Good evening. Hi, good evening. Shri Nandan Movies banner low. Veera Reddy Gari director ga. Mahesh Kallegar producer ga. Sridhar Rao garu, Sanjjanaa and Jyotii sethi. Pradhana Patrulo kanipistunna cinema. Happy birthday! Your audio release function ki vichesina andariki swagatham suswagatham Ravi munduga neeku. Happy birthday! Na happy birthday ivalga antanu. Kada. అయితే నా హ్యాపీ బర్త్డే అనుకోవచ్చుగా. ఓహో, ఆడియో ఫంక్షన్ కి వస్తే ఏదైతే అది కలిసిపోవాలి కదా. ఇవాళ నా హ్యాపీ బర్త్డేనో నీ హ్యాపీ బర్త్డేనో వీళ్ళ హ్యాపీ బర్త్డేనో మా మమ్మీ డాడీ హ్యాపీ బర్త్డేనో కాదు, కానీ ఏదో అకేషన్ ఉంది కాబట్టి హ్యాపీ బర్త్డే పెట్టారు. కానీ ఇవాళ హ్యాపీ బర్త్డేనే. ఇవాళ హ్యాపీ ఎవరు హ్యాపీ బర్త్డే? హ్యాపీ బర్త్డే ఇస్ హ్యాపీ బర్త్డే. టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన వాళ్ళందరికి రవి అండ్ లాస్ట్ తరపు నుంచి అందరికి స్వాగతం సుస్వాగతం. చాలా సేపు నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు, బట్ ఇక్కడ నుంచి ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది అండ్ సూపర్ సర్ప్రైజ్ లు ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ హ్యాపీ బర్త్డే సినిమా గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటారు. బట్ టైటిల్ నిజంగా హ్యాపీ బర్త్డే అంటే ఒక కేక్ ఉండాలి, ఏదైనా ఉండాలి. కానీ టైటిల్ చూసావా, సగం వరకు వైట్ మళ్ళీ సగం వరకు రెడ్ అంటే అది కొంచెం కొంచెం వెనిలా ఫ్లేవర్ కొంచెం రెడ్ చెర్రీస్ పెట్టి. నేను అదే అనుకున్నాను, ఫస్ట్ వెనిలా అండ్ స్ట్రాబెరీ రెండు అలా ఉన్నాయి కదా. అవును, అంటే కత్తితో నా కేక్ ని కోస్తే రక్తం చిల్లుతుంది కదా, అలా చిల్లింది అనమాట అక్కడక్కడ. చాలా డెప్త్ ఉంది, అర్థం చేసుకోవాలని చెగువేరా గారు బాగా చెక్కారు హ్యాపీ బర్త్డేని. వీరారెడ్డి గారి పెట్ నేమ్, వీరారెడ్డి గారి పెట్ నేమ్ చెగువేరా. బట్ బాగుంది కదా, ఎందుకు ఆ పెట్ నేమ్ పెట్టుకుని ఉంటారో అని ముందు వీరారెడ్డి గారిని అడగాలి. స్టేజ్ మీద అడుగుదాం, చాలా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి, ఎందుకు ఆ పేరు వచ్చిందో అన్ని మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ ఫస్ట్ అయితే మన సాంప్రదాయం మన ఆచారం కాబట్టి జ్యోతి ప్రజ్వలనతో మనం ఈ ఆడియో ఫంక్షన్ ని స్టార్ట్ చేద్దాం. అయితే జ్యోతి ప్రజ్వలన కోసం ఎవరెవరు? ముందుగా టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ హుడక్ కమిటీ మెంబర్, టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ కపిల్ రాజ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. కపిల్ రాజ్ గారు రావాలండి స్టేజ్ మీదకి. జ్యోతి ప్రజ్వలన ఒట్టి క్యాండిల్ లైట్ ని అండ్ అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. అలాగే ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం, అలాంగ్ విత్ శ్రీధర్ గారు అండ్ సంజన గారు ఫర్ ది లైట్నింగ్ ఆఫ్ ది ల్యాంప్. శ్రీధర్ గారు, సంజన గారు అండ్ ప్రొడ్యూసర్ మహేష్ కల్లే గారు అండ్ డైరెక్టర్ వీరారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము, అలాంగ్ విత్ ది మినిస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారు, బాలరాజు గారు అండ్ కపిల్ రాజు గారు స్టేజ్ మీదనే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం ఫర్ ది బ్యానర్ లాంచ్. యా, శ్రీ నందన్ మూవీస్ బ్యానర్ లాంచ్ కూడా మినిస్టర్స్ ద్వారా చేయబోతున్నాం సార్. బ్యానర్ లాంచ్
బ్యానర్ లాంచ్. Alright, Sri Nandan Movies banner ki wishing them all the very best and ee cinema dwara super duper hit kottaranu manaspoorthiga korukuntunnam and next yes ee movie ni ee movie audio launch meeru TV 9 lo Jai Telangana TV lo and Vanitha NTV channel lo Tollywood channel lo live chudochu and even ni organize chesindi Spark Media. రవి ఇప్పుడు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం కానీ ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ ఈ పోస్టర్స్ ఇవన్నీ చూస్తుంటే హ్యాపీ బర్త్డే అంటే ఏముండొచ్చు అనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే అంటే సెలబ్రేషన్, బర్త్డే పార్టీ అంటే ఎలా ఉంటుంది, సెలబ్రేషనే కదా. హ్యాపీగా డాన్సులు చేయడాలు, కేకులు కట్టింగ్ తిన్నో, హ్యాపీ బర్త్డే సాంగ్ పాడడం, అంతకుమించి ఎందుకు నాకు ఇక్కడ ఒక హారర్ ఎలిమెంట్, ఒక సస్పెన్స్ ఎలిమెంట్ కనబడుతుంది ఆ టైటిల్లో. ఇందాక అదే అడిగా, అప్పుడు ఏమన్నా వెనీలా స్ట్రాబెరీ ఫ్లేవర్ అన్నా. ఇప్పుడు డెప్త్ లోకి వెళ్తుంటే చూడు, ఇక్కడ శ్రీధర్ అన్న మొత్తం సిగరెట్ తో నా కళ్ళు, ఇద్దరు హీరోయిన్స్ భయంతో శ్రీధర్ ని చూడడం అంటే ఏమో జరుగుతుంది. అంటే అంత హ్యాండ్సమ్ హీరో పక్కన ఉంటే భయం ఎందుకు? కానీ ఇక్కడ ఇక్కడ నాకు తెలుసు, హ్యాపీ బర్త్డే రోజు గిఫ్ట్ ఇవ్వలేదని అడిగింటుంది హీరోయిన్. నేను అడిగే కదా, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మరి హ్యాపీ బర్త్డే అంటే ఈ టైటిల్ విన్నాక కథని ఎలా ఊహించుకోవాలో అసలు అర్థమే కావట్లేదు రవి. నీ ఓవర్ యాక్షన్ ఆపు. సరే డాన్స్ అన్నావు కాబట్టి సుభాష్ డాన్స్ ట్రూప్ వారు రెడీగా ఉన్నారు ఒక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో. సూపర్ డూపర్ హిట్ హీరో పాటలన్నీ మెడ్లీ రూపంలో తీసుకుని వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టేస్తే సుభాష్ డాన్స్ గ్రూప్ ఆన్ స్టేజ్. Beautiful girl, do you really wanna get on the floor? Oh my, play ready girl, let's get a rock and a roll. Oh my, beautiful girl, do you really wanna get on the floor? Oh my, play ready girl, let's get a rock and a roll.
Super. That Thank was Subhash so dance troupe. Yes. And there are superheroes dance medley. Super Shusha. Song. So medley roopam lo dance performance. Sir, okka sir gattiga cheppatlu. Andariki happy birthday. Ante ee roju birthday kaakapoyina mana birthday ankon cheppatlu kottesthaaru. Enta kashtam aina maa guest laki ivala ivala song launch koncham variety ga jaragabothundi. Andaru vachi song launch ani cheppi pakkaku tappukuntaru paata play avuddi. Kaani ivala maatram maa guest lu happy birthday to you ani paata paadi song launch cheyabothunnaru. Yes, happy birthday cinema ki happy birthday cheptaru. Ante happy birthday cheptaru. Yes, ippudu happy birthday logo launch. Mari idantha different ga cheddam. Idi different ga kaadu. Idi kuda different ga cheddam. Endukante pratisari guest ni pilavadam పై పైకి వస్తారు దాని తర్వాత లోగో లాంచ్ అంట కానీ ఈసారి నేనే వెళ్తాను గెస్ట్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తావు నాకు గురు లాంటి వ్యక్తి yes one of the most sweetest persons in the industry chala no. senior director producer actor what not guru garu ఆయన దగ్గరికి వెళ్లి హ్యాపీ బర్త్డే లోగో లాంచ్ చేపిచేద్దాం ఏం లేదు సార్ ఒక్కసారి హ్యాపీ బర్త్డే పాట పాడి హ్యాపీ బర్త్డే లోగో లాంచ్ అని అలా అంతే సార్ yes లోగో లాంచ్ నేను చెప్తా పాట నేను పాడితే లోగో లాంచ్ మీరు చేస్తారా సార్ అందరు అలానే వేస్తే మేమే పాడుకుంటుంటాం సార్ ఎవరు పాడరు ఇంకా మీకు పాడతాం వచ్చు కదా పుట్టినరోజు తెలుగులో సార్ పుట్టినరోజు పాడు వద్దు సార్ లోగో లాంచ్ చేసేస్తే హ్యాపీ బర్త్డే లోగో లాంచ్ లోగో లాంచ్ సూపర్ హ్యాపీ బర్త్డే రెడ్ కలర్ లో వచ్చి క్యాండిల్ పొగే కదా అది ఈ దెబ్బకి రేపటి నుంచి హ్యాపీ బర్త్డే చెప్పాలంటే కూడా భయం అవుతుంది ఎవరికన్నా మొత్తం రక్తరత్నం చేసి హ్యాపీ బర్త్డే అంటే నాకు ఒకటి అర్థమైంది థ్రిల్లర్ సినిమా థ్రిల్లర్ సినిమా నాకు హారర్ అనిపిస్తుంది ఏ నాకు థ్రిల్లర్ అనిపిస్తుంది నాకు హారర్ అనిపిస్తుంది కానీ దయ్యం ఎవరో అర్థం కావట్లేదు ఇద్దరు హీరోయిన్స్ లో
అంటే దయ్యాలు అంటే అమ్మాయిలే ఉంటారా? మరి మీరే కదా తెల్ల చీరలు కట్టుకుని. లేదు లేదు, ఈ మధ్య అబ్బాయిలు కూడా దయ్యాలాగా మారుతున్నారు. ఒక సినిమా వైపు మొగుడు దయ్యంగా ఉంటుంది. అంటే ట్రెండ్ సెట్ చేస్తుందేమో, మేబీ ఉండొచ్చు. అంత అందమైన శ్రీధర్ రావు గారిని పట్టుకున్న దయ్యం అంటున్నావు? దయ్యాన్ని చంపేటోళ్ళ ఉన్నాడు చూడు వెనకాల. మనకెందుకు స్టోరీని గెస్ట్ చేయడం? థ్యాంక్ యూ సో మచ్ తమరెడ్డి భరద్వాజ్ గారు ఫర్ లాంచింగ్ ది లోగో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన తదుపరి కార్యక్రమం ఏమి? తదుపరి కార్యక్రమం ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నా మీకు. ఏ, నాకు తెలుసు మీ డాడీ గురించే కదా. మా డాడీ అంటే? మీ డాడీ గొప్పే కదరా. మా డాడీ గొప్ప అని నాకు తెలుసు, మా డాడీ గురించి కాదు. ఆయన కుట్టి ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలీదు. ఇవ్వడం 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 ఇవ్వడం. మీ డాడీయే? మీ డాడీ? మా డాడీ ఎట్లానే మళ్ళీ మా డాడీ డాడ్ డాడ్ మా డాడీ ఇచ్చాడు కదరా. నన్ను ఇచ్చాడని మా డాడా కాదు. ఆయనకి కవచకుండలు అంటే ఏదన్నా సక్సెస్ అన్నమాట. మన రాజమౌళి గారు దేవుడా, అంటే కొట్టిపిస్తూ అంటే కవచకుండలాలు ఉంటాయి కదా, సీనియర్ నటులు మన ఎన్టీఆర్ గారు చేశారు. కర్ణుడు, దానవీర సూర్యకర్ణ ఎందుకు వచ్చాడో తెలియదు కానీ, ఆయన హ్యాపీ బర్త్డే ఏమో తెలియదు కానీ దానవీర సూర్యకర్ణ ఇప్పుడు మన స్టేజ్ మీదకి రాబోతున్నాడు. వచ్చి హ్యాపీ బర్త్డే సినిమాకి హ్యాపీ బర్త్డే విషయం చెప్పబోతున్నాడు. ఏం చెప్పబోతున్నాడో తెలియదు, సర్ప్రైజ్ ఎలిమెంట్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టేస్తే మా దానవీర సూర్యకర్ణ వచ్చేస్తారు. వచ్చేస్తారు. ఎస్, ఆచార్యదేవ ఆగాగు, ఏమంటివి ఏమంటివి? జాతి నిపమున సూత సూతనకు ఇందు నిలవరహత లేదంతువా? ఎంత మాట ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది ముమ్మాటికి కుల పరీక్షే అందువా? అటులైనా నీ తండ్రి పరచువాదు నీ జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కొండలో పుట్టిదివి కదయ్యా, నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రానికి భార్యకు గంగా గర్భమును జనించలేదా? మాతో చెప్పించుచుంటివేమయ్యా, మా వంశమునికి మూల పురుషుడైనటువంటి వశిష్ఠుడు దేవ వైశ్యకు ఊరుసి పుత్రుడు కాదా? అవతడు పంచమ జాతి కన్యైన అరుందెందు శక్తిని, ఆ శక్తి చండాలాంగుడి ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లపచ్చు అయిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధానమైన పితామహి అంబికతో మా తండ్రిని, మా పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, ధర్మ నిర్మానుచుడని మీతో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరాల బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా, నేడు ఈ కులము కులము అని వ్యర్థవాదములు ఎందుకు? ఓ, రాచరికం ఆహార్చరించున్నది. అటులైనా ఈతని ఇప్పుడైనా రాజ్యం నందు అర్ధరాజ్యం ఇచ్చి మోక్షాభిత్తుని గావించు చుట్టిని, మా గాంధర్వ సార్వభౌమ మణిమయ రత్న కిరీటమును గైకొనరండు, సోదరా దుశ్శాసన వేమ మంత్రాలతో మంగళ వాయిద్యాలతో నా మిత్రుని తోలుకొని రండు, మంత్ర పట్టుకున్నారా? ఈ ఇందరి సభాసుల సమక్షంలో నా మిత్రులకు కన్నున్నాయి, అంగరాజ్యానికి అధిపతిగా ప్రకటిస్తూ పట్టాభిషిత్తుని గావించుచుంటుని, నేటి నుండి ఇతను క్షత్రియుడు, క్షత్రియ పరీక్షకు అర్హుడుగా ఆమోదమును తెలియజేస్తున్నాను. దీని కాదని ఎవరన్నా ధిక్కరించురా? శిరక్షేదన గావించదా? ముష్టిపద కింకిణీకరణని స్వరస్వ ప్రకృష్ట ప్రకంపరాన్విత వ్యవస్థాత్మక స్మృత్యంకము స్పష్టోచ్చరణార్థ అక్షర ప్రక్షేపణం దుర్యోధనుడు నెరుగరే ఈడు రుద్రకేతో రాజు కోపింప నిప్పురాల్చుకనుల చండశాసడితరను చుజ్జనుల రంగి వడలు దగ్గర పెట్టుకున్నాడు వలయు. ఎలాగుండది మా పర్ఫార్మెన్స్?
ధన్యవాదములు. హ్యాపీ బర్త్డే నా మిత్రుడు వీరారెడ్డికి. శుభాభివందనం. నీవు తొలిమెట్టు ఎత్తికేవు, ఎతకడమే కాకుండా ఎక్కేవు కూడా మిత్రమా. అలాగే మహేష్ గారికి చాలా థ్యాంక్స్. మీకు విషయం చెప్పాలి, ఈ సినిమాకి నేను కోఆర్డినేటర్గా పనిచేశాను. ఇది కేవలం నా మిత్రుడు వీరారెడ్డి గారి ప్రోత్సాహంతో చేశాను. థ్యాంక్ యూ మిత్రమా, వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. కృష్ణ ఎంత కోపం వస్తా, హ్యాపీ బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే విష్ చేయకపోతే. ఆయన కోపం వచ్చింది, ఆయన కోపం వచ్చింది. ఆయన పేరు రవి కర్ణ. మనం కర్ణుడు అని చెప్తే అందరూ కర్ణ కర్ణ అన్నారు కదా, కానీ దుర్యోధనుడు. ఎస్, దుర్యోధనుడు. ఆ సినిమాలో కర్ణుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నారు. మనం దానవీర సూర్య కర్ణ అన్నాము, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు. మనం అయితే ఏం తప్పు చేయలేదు, మేమైతే ఏం తప్పు చేయలేదు. రైట్, నెక్స్ట్ హ్యాపీ బర్త్డే మూవీలో ఇప్పుడు ఫస్ట్ సాంగ్ అంటే ఆడియో ఫంక్షన్ జరుగుతుంది అండ్ సంతోష్ గారు, సంతోష్ రెడ్డి గారు కంపోజ్ చేశారు పాటలని. సో ఇప్పుడు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా శ్రీ అభిషేక్ అగర్వాల్ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎండీ ఆఫ్ అభిషేక్ గ్రూప్ అండ్ ఎమర్జింగ్ యాజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ది ఇండస్ట్రీ. వి వెల్కమ్ యూ సార్. అభిషేక్ అగర్వాల్ గారు అండి గట్టిగా. అభిషేక్ పిక్చర్స్ అధినేత. వెల్కమ్ సార్. హ్యాపీ బర్త్డే సినిమాలో ఫస్ట్ సాంగ్ లాంచ్. ఫస్ట్ సాంగ్ లాంచ్, హ్యాపీ బర్త్డే. पास में तू है, दूर मुझसे जा, प्यार करेंगे हम, मेरे पास तो आ जा. उंदेरी गानो फन्ना वो, उंदेरी गाने హాట్ అభిషేక్ గారు, వి రిక్వెస్ట్ యూ టు టాక్ సార్ అండ్ టు జాయిన్ అస్ ఆన్ స్టేజ్. కెన్ ఐ రిక్వెస్ట్ శ్రీధర్ రావు గారు అండ్ సంజనా టు కమ్ అప్ స్టేజ్ అలాంగ్ విత్ ది ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు. స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. చెగువేరా గారు, మహేష్ గారిని వీరారెడ్డి గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ అభిషేక్ గారు, వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ సార్. మీ మాటల్లో హ్యాపీ బర్త్డే మూవీ గురించి అండ్ సాంగ్ గురించి. ఐ విష్ సిద్ధార్ రావు స్పెషలీ మై ఫ్రెండ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ అండ్ అ టీమ్ ఆఫ్ హ్యాపీ బర్త్డే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ స్వీట్ అండ్ షార్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంజనా. థ్యాంక్ యూ సో మచ్. సిద్ధార్ గారు, వన్ గ్రూప్ పిక్. Truck 15 in the DMC. Thank you, sir. సూపర్ ఫస్ట్ సాంగ్ ఎలా అనిపించింది? ఇక్కడైతే హారర్ లేదు, సస్పెన్స్ లేదు, థ్రిల్లర్ లేదు. నువ్వు చెప్పినట్టుగా కొంచెం హాట్ గానే ఉంది.
మాకు నచ్చుతుంది, మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ మీరు బయటపడరు, కానీ మాకు మాత్రం బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్దాం. ఇదే సాంగ్ లేదు, ఒక మెడ్లీ డాన్స్. మెడ్లీ డాన్స్ ఓకే. సుభాష్ డాన్స్ మరీ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు విత్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. గట్టిగా చప్పట్లు కొట్టేస్తే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చేస్తారు. Ba-b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 a
అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో మార్కెట్ లో విడుదల అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ సాంగ్ లాంచ్. Yes, సెకండ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము డైరెక్టర్ బి గోపాల్ గారిని. బి గోపాల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. గట్టిగా చప్పట్లతో ఇంద్రసేన రెడ్డి, నరసింహ నాయుడు, అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుసుకుంటే బి గోపాల్ గారు గుర్తొస్తారు. వెల్కమ్ ఆన్ ది స్టేజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే సెకండ్ సాంగ్ లాంచ్. హ్యాపీ బర్త్డే మూవీ నుంచి సెకండ్ సాంగ్ కూడా చూసేసాం. బ్యూటిఫుల్ మ్యూజిక్ బై సంతోష్ గారు వన్స్ అగైన్ అండ్ ప్రొడ్యూసర్ గారు మొమెంటోని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం డైరెక్టర్ బి గోపాల్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హ్యాపీ బర్త్డే మూవీ గురించి, ఈ పాట గురించి. అందరికీ నమస్కారం. హ్యాపీ బర్త్డే, మంచి టైటిల్, పాపులర్ వర్డ్, చాలా బాగుంది. టీజర్స్ చాలా బాగున్నాయి. ఆడియో ఫంక్షన్, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ గారికి ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్ రమేష్ గారికి ఈ సినిమా బాగా హిట్ అవ్వాలి, బాగా డబ్బులు రావాలి. ఆల్ ద బెస్ట్ సార్. అలాగే సంజనా
చాలా మంచి హీరోయిన్, చాలా సినిమాలు చేసింది. ఈ సినిమాలో చాలా కలర్ఫుల్గా, చాలా గ్లామర్గా ఉంది. అలాగే శ్రీనాథరావు గారు, ఐ థింక్ ఫస్ట్ మూవీ శ్రీధర్ రావు గారికి ఈ మూవీ మంచి హిట్ అవ్వాలి, ఆయన ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఎస్, హ్యాపీ బర్త్డే సాంగ్స్ మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. అండ్ థర్డ్ సాంగ్ లో లాస్ట్ ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను, అంటే ఈవెంట్ స్టార్టింగ్ అప్పటి నుంచి నీ హ్యాపీ బర్త్డే అంటే నీ బర్త్డే రోజు నైట్ ఎలాంటి సంఘటనలు అంటే చెప్పుకునే సంఘటనలు, జస్ట్ కేక్ కట్ చేసి ఇట్లా నోట్లో కుక్కి పడుకోవడం కాకుండా హ్యాపీ బర్త్డే అంటే పార్టీ ఉంటుంది, ఫ్రెండ్స్ వస్తారు, రిలేటివ్స్ వస్తారు, అందరం కలిసి గెట్ టుగెదర్ పార్టీ లాగా అవుతుంది. నువ్వు తాగి పడిపోతావు అని అడగలేదు, అలాంటి అలవాటు మాకు లేదు. నీ హ్యాపీ బర్త్డే చాలా థ్రిల్లింగ్ గా చేసుకుంటావు అనుకుంటావు కదా, నీ హ్యాపీ బర్త్డే విశేషాలు. మేము హ్యాపీ బర్త్డే ఒక మా ఇంట్లో చేసుకుంటే లేచేది పక్కింట్ల నుంచి, అట్లాంటి బర్త్డేలు అయితే మా దగ్గర. కానీ ఏమన్నా వెరైటీగా, వెరైటీగా ఎప్పుడు నాకు జరగలేదు. కేక్ కట్ చేసాం, హ్యాపీ బర్త్డే వీళ్ళైతే కేక్ పూసుకుంటాం. ఇక్కడ శ్రీధర్ గారి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు బర్త్డే పార్టీలు ఎలా జరుపుకోవాలనో. బర్త్డే బంప్స్ అలాంటివి ఇస్తారు కదా, బర్త్డే ఏంటది బంప్సా అంటే ఏంటది బంప్సా తెలియదు, ఏ బూతులు మాట్లాడితే సరే ఏమనుకోకండి సార్, పిల్లకి ఏం తెలియదు. సరే మీ బర్త్డే అప్పుడు ఏమైనా విచిత్రమైన సంఘటనలు అంటే మీరు బర్త్డే పార్టీస్ ఎలా చేసుకుంటారో తెలుసు మాకు, భక్తితో పూజతో గుడికెళ్ళి అప్పుడు ఆ బర్త్డే సందర్భంలో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగాయా చెప్పుకునే దగ్గర. శ్రీధర్ కి తెలుసు, లాస్ట్ టైం చూశాడు. ఏమో లాస్ట్ టైం ఏమో చూసారంటే మీరు ఏం చెప్పి 2:00 హ్యాపీ బర్త్డే అయిపోయి పడుకుండిపోయాం. అవునా, దీపం పెట్టి అగరబత్తులు వెలిగించా? అది నెక్స్ట్ డే, అది నెక్స్ట్ డే జరిగింది. కానీ ఏమన్నా చెప్పుకునే దగ్గ బర్త్డే అంటే చందు గారి బర్త్డేలో ఏమైనా జరిగిందా? అంటే రాత్రి కేక్ కట్ చేసే వరకే గుర్తుంది, దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు. నెక్స్ట్ డే లేచే వరకు మార్నింగ్ అయిపోయింది. నెక్స్ట్ డే లేచే వరకు మీ కాలు చందు గారి కాళ్ళ మీద ఉందేమో. సార్ మీరు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సార్? కేక్ కట్ చేసి అందరూ అదే చేస్తారు సార్. అంటే వెరైటీగా ఏమంటే చెప్పుకునే తగ్గ ఇన్సిడెన్స్ ఏమైనా ఇగో ఇలా జరిగింది అని? అదేనండి, కేక్ కట్ చేసేస్తారు. ఈసారి పెద్ద కేక్ కట్ చేశారు మీరు. కేక్ కట్ చేసడం కాకుండా వెరైటీగా ఇంకేమైనా వెరైటీగానా? వెరైటీగా కేక్ కట్ చేస్తారు ఇప్పుడు అంతే కదా. అంటే ఇంకేం చేయరా సార్? ఏమి చేయరు, కేకే కట్ చేస్తారు సార్. ఎంతసేపు కేక్ కట్ చేస్తారు సార్? ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోయింది, అందరికి తినిపించారు, అయిపోయింది కేక్ ఆడ లేదు, ఇప్పుడు ఏం చేసారు? తెచ్చుకుంటాము సార్. మీరు మొత్తం కేకులు మీద ఉన్నారు. యా సంజనా, ఇంతకీ మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు మీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తారు? అదే చెప్పాను కదా, మేము మా రూమ్ లో కేక్ కట్ చేస్తాం, పొద్దున్న లేచారు పక్కింట్లో నుంచి లేస్తాం. పక్కింట్లోనా? ఇంకా ఇంకా ఏం చేస్తారు పక్కింట్లో? కేక్ కట్ చేస్తాం. పక్కింట్లో కూడా కేక్ కట్ చేస్తారు, మీ ఇంట్లో కూడా కేక్ కట్ చేస్తారా? ఇంతకీ ఇంకా ఏం చేస్తారు? ఇంకో కేక్ తెచ్చుకుంటుంది అది అయిపోయినాక. బట్ బాగా నేర్చుకున్నాను కదా సార్. టోటలీ ఎన్ని కేక్స్ తెచ్చుకుంటారు? మా ఏజ్ తగ్గట్టు, ఇప్పుడు నాకు 16 కదా, 16 కేక్స్ కట్ చేశా. అంతేనా? ఓకే గ్రేట్, నెక్స్ట్ టైం నాకు కూడా పిలవండి. మీరేం చేశారు? నేను గుడికి వెళ్తాను. రాత్రి 12 ఏ గుడి తెరిచి ఉంటుందండి? నా ఇంట్లో ఒక టెంపుల్ ఉంది, ఆ ఇల్లు లోపల టెంపుల్ ఉంది, సో అక్కడ పోయి మొక్కుంటాను ఫస్ట్. తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ వెయిటింగ్ లో ఉంటారు, అందరు ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేస్తాను. అండ్ మాక్సిమం నాటీ ఏం చేస్తానంటే ఒక షాంపెయిన్ బాక్స్ ఓపెన్ చేసిస్తాను అంతే. అది అయిపోయినాక సెల్ఫ్ కన్ఫెషన్, వేరే ఎవరు కన్ఫెస్ చేయలేదు, నేను కన్ఫెస్ చేసేసాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అది అయిపోయింది, బాటిల్ అయిపోయింది, స్టఫ్ లేదు ఇప్పుడు. తర్వాత ఫ్యాన్స్ తో కేక్ కట్ చేస్తాను. ఫ్యాన్స్ తోనా? రాత్రి 12 ఫ్యాన్స్ వస్తారా? లేదు, పొద్దున అయిపోతుంది కదా, ఒక 8:30-9:00 అప్పుడు ఫ్యాన్స్ వస్తారు, తర్వాత రిలేటివ్స్ వస్తారు, తర్వాత చాలా 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 మంది వస్తారు. అంటే ఒక్క షాంపెయిన్ బాటిల్ రాత్రి మొదలు పెడితే పొద్దున వరకు అయింది? లేదు, అది నాకు కాదు, అది అందరూ వస్తారు కదా ఫ్రెండ్స్ కి, వాళ్ళ కోసం. నేను ఫిగర్ మెయింటైన్ చేసుకోవాలి, అందుకే నేనేమి తప్పుగా తాగను. వెరీ నైస్, వెరీ నైస్ సార్. ఇప్పుడు కేక్ అయిపోయింది. సంజన ఎంత స్వీట్, అన్ని నిజాలు చెప్పేస్తోంది. అది నిజాలు అనుకోవాలి మనం, అంతే అంతే అంటావా? అవి నిజాలు అని సార్. కేక్ అయిపోయింది సార్, ఇప్పుడు వెనిలా, బటర్ స్కాచ్, స్ట్రాబెరీ అన్ని పాసిబుల్ కేక్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆయన అడిగితే ఎలాంటి ఆన్సర్ లే వస్తాయి, కరెక్ట్ కదా, ఆయన చెప్పేది కరెక్ట్. ఏమైంది చెప్పొచ్చు కదా, ఏమైనా ఇంట్రెస్టింగ్ రోజు కేక్ కట్ చేస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు, మీరు కరెక్టే సార్, సూపర్. తమ్మరెడ్డి గారు చెప్తారు చూడు, అసలు బర్త్డే రోజు ఎలా ఎంజాయ్ సార్, ఏమన్నా చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్ సార్ ఇలా జరిగింది అని. ఈ ఎడ్డిన కొడుకు నన్ను వచ్చి అడగడం ఏంది ఈ వయసులో, నేనేం చేసుకుంటా,
ఎంత డైరెక్ట్ గా కళ్ళలో బూతులు వచ్చేసాయి నాకైతే. సార్ చెప్పండి సార్, ఏమైనా వెరైటీగా కేక్ కటింగ్ కాకుండా. నువ్వు చెప్పింది ఏం వినలేదా? ఏం వినలేదు, మాకు వినిపించలేదు. ఒక ఇంట్లో ఓనర్ ఇంకో ఇంట్లో టెనెంట్ లాగా లేస్తారు అంతే. కాదు కాదు, అది కాదు, నువ్వు చెప్పింది, నేను నా చూపులు అర్థమైందన్నా అది. ఓ ఆ బూతులు లెక్క పెట్టుకో, ఇంకా నన్ను అడగడం ఆపే అని అన్నారు. సూపర్ సార్. గోపాల్ గారు చెప్తారు, గోపాల్ గారు చెప్తారు సార్. సార్ చాలా సైలెంట్ సార్. మీ బర్త్డే అప్పుడు ఏమైనా చెప్పుకోదగ్గ ఇన్సిడెన్సెస్? అందరు చెప్పినట్టు కేక్ కట్ చేయటం, సంజనా చెప్పినట్టు ఏదో షాంపెయిన్ బాటిల్ అది ఉంది. నాకు కాదు, మిగతా వాళ్ళందరికీ. మీరు మీరు చేయరు, రొట్టె ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు చెప్పినట్టే. మేయర్ గారు వచ్చేసారు, వెల్కమ్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ రవి. ఇప్పుడు థర్డ్ సాంగ్ లాంచ్ లోకి వెళ్ళిపోదాం. థర్డ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. ప్రొడ్యూసర్ మహేష్ గారిని అండ్ డైరెక్టర్ వీరారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సెగువేర గారు బొకేతో అండ్ ప్రొడ్యూసర్ గారు మొమెంటోతో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. మొమెంటో సార్, హ్యాపీ బర్త్డే. And song 3 launch. Happy birthday. Happy happy birthday. No, cut. Sound cut. Song 3 launch. Launch chesinaka play cheyandi. See if you need to let the love to do. Fear always spreads to my face. Happy birthday. వద్దు, ఇంకోసారి ఏంటి ఇంకా హ్యాపీ బర్త్డే చేసుకోలేమేమో అనిపిస్తుంది సార్. మాట్లాడాలి సార్. అది కాదు సార్, ఇప్పుడు అంతే సార్. ఈ పాట సింగర్ గురించి చెప్పాలి సార్. అద్భుతమైన సింగర్, వెరీ టాలెంటెడ్, వెరీ వర్సటైల్ సింగర్ చెగువేర గారు. మా సినిమా డైరెక్టరే పాడారు సార్. హ్యాపీ బర్త్డే ఫుల్ కోపంలో వచ్చి అలా పాడేశారు. సింగర్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు పాడమని అడగట్లేదు సార్, రమ్మంటున్నాం అంతే. అదే మాకు మాకోసం తమ్మారెడ్డి గారు స్పెషల్గా అడిగారు, ఒక్కసారి పాడించండి అని. ఒక్కసారి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఈ క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్కి దక్కుతుంది. సూపర్ సార్, మంచి సింగర్ లాగా కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ తమ్మారెడ్డి గారు. సార్ హ్యాపీ బర్త్డే. సినిమా మా శ్రీధర్ యాక్ట్ చేశాడు. తెలుగు సినిమా హీరో కావాల్సిన వయసు ఇప్పుడు వచ్చింది శ్రీధర్కి. సో ఇక ఇక్కడి నుంచి దున్నేస్తాడు అనుకుంటున్నాం. అంటే టీనేజర్స్, టీనేజ్లో వచ్చిన హీరోలు ఎప్పుడూ నిలబడరు ఎక్కువ కాలం, వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోతారు. కానీ ఈ వయసు వచ్చినాక వచ్చే హీరోలు పర్మనెంట్గా ఉంటారు. సో చాలా ఇప్పుడు వచ్చింది శ్రీధర్కి వయసు. సో ఫ్యూచర్ చాలా బాగుంటుంది శ్రీధర్, డోంట్ వరీ. అండ్ దిస్ ఫిలిం విల్ బి ఎ బిగ్ హిట్. సంజన యాజ్ యూజువల్ చాలా సినిమాలు చేసింది, చేస్తుంది, బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, సంతోష్ మ్యూజిక్ బాగుంది. వీరారెడ్డి అంటే చేకు వీరా అని పెట్టాడు. ఏమయ్యా ఫోన్ తర్వాత మాట్లాడవయ్యా, ఆడియో ఫంక్షన్ పెట్టుకుని ఫోన్ లేదా నువ్వు? అయిపోయింది ఇంకా ఫోన్ దగ్గరికే పోడిగా. సో ఫస్ట్ ఫిలిమా? సో ఫస్ట్ ఫిలిం. సాంగ్స్ అయితే బాగున్నాయి, షార్ట్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రాబ్లీ సిల్ ఫిలిం కూడా బాగా చేసి ఉంటాడు. బాగుంటుందని, బాగుండాలని మహేష్కి ఫస్ట్ ఫిలిం అనుకుంటా ప్రొడ్యూసర్. ఆయనకు కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని. వీళ్ళందరికంటే నాకు కావాల్సింది శ్రీధర్. శ్రీధర్ కాబట్టి డెఫినెట్గా శ్రీధర్ కెరియర్కి ఇది బెస్ట్ ఫిలిం అవ్వాలని. శ్రీధర్ ఇంక 10 కాలాల పాటు తెలుగు సినిమాలో మంచి హీరోగా నిలబడాలని కోరుకుంటూ ఐ విష్ ద హోల్ యూనిట్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, గాడ్ బ్లెస్ యూ సార్. సూపర్ సింగర్ చెగువేర గారు కూడా వచ్చి సాంగ్ పాడేశారు. డైరెక్టర్ కమ్ సింగర్, అద్భుతం. అలా పాడొచ్చాను ఆ శృతి, ఆ రాగం అలానే కంటిన్యూ చేసుకుంటా. హ్యాపీ బర్త్డే సాంగ్, హ్యాపీ బర్త్డే టు యు. కానీ ఇప్పటి నుంచి చెగువేర గారు పాడిన పాట సెన్సేషన్ అయిపోయి యూట్యూబ్ లో అందరు ఇంకా రేపు నుంచి అలా చేస్తే అది సూపర్ డూపర్ హిట్. నెక్స్ట్ ఏం చేద్దాం?
ఈ సాంగ్ మీద పర్ఫామ్ చేయడానికి సుభాష్ డాన్స్ రూప్ వచ్చేస్తున్నారు. ఈ పాట మీద బర్త్డే సాంగ్ పాడేసి చప్పట్లు కొట్టకుండా ట్రెండ్ మారుతుంది. ట్రెండ్ మారుతుంది ఇంకా రేపటి నుంచి సాఫ్ట్ గా హ్యాపీ బర్త్డే టు యూ అనే బదులు ఇలా ఇలా చేస్తే ట్రెండ్ మారుతుంది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనం అందరం వెయిట్ చేస్తుంటాం ఆడియో లాంచ్ లో థియేట్రికల్ ట్రైలర్. థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ బొంతు రామ్మోహన్ గారు. మేయర్ బొంతు రామ్మోహన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. ప్రొడ్యూసర్ గారు ఓకే అండ్ మూమెంట్ స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా చెప్పండి. వెల్కమ్ సార్. బర్త్డే ట్రైలర్ లాంచ్
హ్యాపీ బర్త్డే మా ట్రైలర్ లాంచ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్. Camera, action! తెలుసు కదా, నాదన్నది నాకు సొంతం కాకపోతే ఏం చేయడానికైనా వెనుకడను. I have a surprise for you. ఎంత భయంకరంగా ఉంటుందో నేను చూపిస్తాను. ఫెంటాస్టిక్ ట్రైలర్. ఎస్, సినిమా పేరు హ్యాపీ బర్త్డే, కానీ ట్రైలర్ లో కేక్ కటింగ్ జరగలేదు, సెలబ్రేషన్ జరగలేదు. నువ్వు ఇంకా అండి ఉన్నావా అక్కడే ఉన్నా? మీ మాటల్లో ఈరోజు మరి నిజంగా మిత్రుడు శ్రీధర్ ఒక మంచి సినిమాకు మరి శ్రీకారం చుట్టడం, మరి ఈరోజే నిజంగా హ్యాపీ బర్త్డే చేసుకున్నంత ఆనందంగా కూడా ఉంది. మరి ఎందుకంటే మరి గతంలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ మరి పూర్తి స్థాయిలో మరి సినిమాలో నటించి మరి సినిమా భాషలో మరి మంచి ఫోటోగ్రఫీ అని మంచి టేకప్ అని బాగా బ్రహ్మాండంగా అంటుంటారు కదా, అదేదో బాగా ఉన్నట్టు అనిపించింది నాకు కూడా. ఎందుకంటే మరి ప్రొడ్యూసర్ మరి బద్రి గారు, వీరారెడ్డి గారు, మరి సినిమాలో నటించిన హీరోయిన్ మరి తారాగణం అందరికి కూడా మరి బ్రహ్మాండంగా ఆడి మరి అందరికీ మంచి లైఫ్ని ఇవ్వాలని కోరుకుంటూ మరి ఎన్నో మరి సినిమాల్లో నటిస్తూ మరి ఈ సినిమా గురించి మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న మిత్రుడు శ్రీధర్కు మరి ఈరోజే ఈ సినిమాతోటి మంచి హ్యాపీ బర్త్డే నుంచి మంచి హ్యాపీ రోజులు మరి స్టార్ట్ అయితే అని అనుకుంటున్నా. ఎందుకంటే దాంట్లో మరి రొమాంటిక్తో పాటు మెలడీ, దాంతోపాటు మరి అర్రర్ కూడా చాలా రకాల మరి సబ్జెక్టు కూడా మిళితం చేసినట్టుంది. మరి సినిమా మంచిగా పండి బాగా ఆడాలని కోరుకుంటూ మరి శుభాకాంక్షలు తెలుపుతూ మరి పిలిచిన మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు స్టేజ్ మీదే ఉండాల్సిందిగా కోరుకుంటాం సార్ ఫర్ ది ఆడియో లాంచ్. ఇంకా కొద్దిసేపట్లో ఆడియో లాంచ్ జరగబోతుంది. ఐ రిక్వెస్ట్ ది కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ హ్యాపీ బర్త్డే టు కమ్ ఆన్ స్టేజ్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, శ్రీధర్ గారు, సంజన గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, బి గోపాల్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రవణ్ గారు, ఎమ్మెల్యే బాలరాజు గారిని, కపిల్ రాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బందారు శ్రీధర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ శ్రీధర్ గారి బ్రదర్ వాసు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
బండారు శ్రీధర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. షాని మా స్వీట్ హార్ట్ షానీని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రాజ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలేఖ్య గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. రాజ్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దాస్యం విజయ్ భాస్కర్ గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దండు ప్రతాప్ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. విష్ణువర్ధన్ రావు గారు అండ్ రమేష్ గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బిగ్ సిటీ లాంచ్ శ్రీ బొంతు రామ్మోహన్ గారి చేతుల మీదుగా తమ్మరెడ్డి భరద్వాజ్ గారికి అండ్ అలాగే బి గోపాల్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. కానీ ముందుగా అందరికీ మొమెంటోస్ ప్రొడ్యూసర్ గారి చేతుల మీదుగా స్టేజ్ మీద ఉన్న అతిథులందరికీ మొమెంటోస్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. బిగ్ సిడీ లాంచ్ మొదటగా చేద్దాము. బిగ్ సిడీ లాంచ్ శ్రీ రామ్మోహన్ గారి చేతుల మీదుగా మొదటి సిడీని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుందండి మార్కెట్ లో. అండ్ స్పెషల్ థ్యాంక్స్ బాలరాజ్ గారు మొదటి సీడీని తమ్మరెడ్డి భరద్వాజ్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. బాలరాజ్ గారు టు లాంచ్ ది ఆడియో. డైరెక్టర్ రామకృష్ణ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బాలరాజ్ గారు సీడీ బాక్స్ యా ఇక్కడ ఎవరు వదిలేశారు, దీన్ని ఎవరన్నా తీసుకురండి నన్న పైకి. ఇది కేక్ కాదు, ప్లీజ్ కట్ చేసి. హ్యాపీ బర్త్డే కాబట్టి అది సీడీ బాక్స్. టేబుల్ టేబుల్ ప్లీజ్. Happy birthday to you. Happy birthday. Audio launch successful ga MLA Balraj gar chetul mediga, Mayor Gontu Ram Mohan gar chetul mediga, Tammareddy Bharadwaj garu and along with B Gopal garu chetul mediga jarugutundi. Wishing the whole team of happy birthday all the very best and music director Santosh gar ki special ga abhinandulu. మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఆడియో విడుదలవుతుంది అండ్ స్పార్క్ మీడియా ద్వారా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎన్టీవీ వనితా ఛానల్. డైరెక్టర్ చెగువేర గారు ఎక్కడున్నా
వీరారెడ్డి గారు. ఇప్పుడు ఎమ్మెల్యే బాలరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. హ్యాపీ బర్త్డే టు మిస్టర్ శ్రీధర్ రావు అండ్ సంజన. అదేవిధంగా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులకు, అభిమానులకు, శ్రీధర్ గారి స్నేహితులందరికీ కూడా ప్రతి ఒక్కరికి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఉన్నా. ఇంతకుముందు యాంకర్స్ చెప్పినట్టుగా ఈరోజు అందరి బర్త్డేగా భావించాల్సినటువంటి ఒక శుభదినం. శ్రీధర్ రావు గారు అందరితో మెలిగేటువంటి పద్ధతి, అందరితో నడుచుకునేటువంటి వారి క్యారెక్టర్ నిజంగా రియల్ హీరో నా దృష్టిలో. శ్రీధర్ హార్డ్ వర్కింగ్, ప్రతి విషయంలో నిజంగా బర్త్డే సెలబ్రేషన్స్ గురించి చెప్పమంటే కొంత మొహమాట పడ్డాడు, కానీ మొన్ననే శ్రీలంకకు కూడా వెళ్ళి బర్త్డే కాకుండా బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని వచ్చారు మైనంపల్లి హనుమంతరావు గారితో పాటు కలిసి. శ్రీలంక ప్రతిసారి ఎవ్రీ ఇయర్ 10 సార్లైనా బర్త్డే జరుపుకునేటువంటి గొప్ప అనుభవం ఉంది కాబట్టి ఎన్నో యాక్టింగ్ చేసి ఈరోజు హీరోగా మొదటిసారి పరిచయం అవుతున్నప్పటికీ రియల్ హీరోగా మనకు కనిపిస్తూ ఉన్నారు. చాలా కెమెరామ్యాన్స్ కానీ లేదంటే మిగతా వారందరికీ టీంకు చాలా కష్టంగా ఉంటుంది ఒకరిని హీరోగా ప్రమోట్ చేయడం అనేది. ఆయన బర్త్డే హీరోలాగా ఉంది కాబట్టి ఆయన ఉన్నటువంటి ఆయన అపియరెన్స్ కానీ, ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ, ఆయన వ్యవహరించేటువంటి పద్ధతి కానీ, సారీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ గారికి కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఒక కొత్త పద్ధతిలో మ్యూజిక్ చేయడం, పాటలు కానీ ఈరోజు పద్ధతి, ఈరోజు లాంచింగ్ చేస్తున్నటువంటి పద్ధతి కానీ ఖచ్చితంగా ఇది అనుకోని విధంగా దిగ్విజయంగా ముందుకు పోతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నా. ముందుకు పోతుందనే విశ్వాసాన్ని కూడా నేను వెలబుచ్చుతూ పెద్దలు భరద్వాజ గారు అందరినీ పక్కకు పెడితే మా కుమారుడి లాంటి వాడు అని ఇండైరెక్ట్గా శ్రీధర్ను బ్లెస్ చేయడం అనేది ఖచ్చితంగా ఆయనకు బ్యూటిఫుల్ ఒక అద్భుతమైనటువంటి కెరీర్ ఉంటుందని నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నా. ఈ టీం అందరూ భవిష్యత్తులో ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా నిలవాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు చూసినట్టయితే సంతోష్ గారు కానీ లేదంటే వీరారెడ్డి గారు కానీ ఒక స్నేహితుడిని ప్రమోట్ చేయడం కోసం వారు చేస్తున్నటువంటి ఒక చిరు ప్రయత్నంగా నేను భావిస్తూ ఉన్నా. మనమందరం వారిని అన్ని విధాలుగా ముందుకు నడపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టే మనం మా మేయర్ గారు ఇక్కడికి రావడం జరిగింది, మహేష్ గారు, అదేవిధంగా మీరే ప్రొడ్యూసర్ గారు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి టీం చూస్తూ ఉంటే వారి లోపల గొప్ప టాలెంట్, హిడెన్ టాలెంట్ ఉన్నప్పటికీ ఒక ఇన్ఫీరియారిటీ కనిపిస్తూ ఉంది, వారికి వారు ప్రమోట్ చేసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని ప్రమోట్ చేసినట్టయితే రియల్ హీరోను, రియల్ హీరోయిన్ను మనం ప్రమోట్ చేసినట్టుగా ఉంటుంది. అదేవిధంగా ప్రొడ్యూసర్స్, యంగ్ ప్రొడ్యూసర్, యంగ్ డైరెక్టర్, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు కూడా ఉన్నారు కాబట్టి అందరినీ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ బర్త్డే విషెస్ తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్ మహేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మహేష్ గారు మీరే మాట్లాడాలి సార్. మహేష్ గారు మీ మాటల్లో. అందరికీ నమస్కారాలు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు. ముందుగా మా శ్రీధర్ భయ్యకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ భయ్య, మీరు చాలా సపోర్ట్ చేశారు భయ్య నాకు. ఈవెన్ సంజన కూడా బాగా సపోర్ట్ చేశారు నాకు.
వీళ్ళిద్దరు లేకపోతే నా సినిమా ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళెంత ప్రోత్సహించారో అంతకు రెట్టింపు మన వీరారెడ్డి గారు ప్రోత్సహించారు. మామూలుగా కాదు, ఒక ఒక రైలు ఇంజన్ లాగా ఆయన తీసుకెళ్ళారు సినిమాని. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు వీరారెడ్డి గారు. భయ్యా శ్రవణ్ భయ్యా, ఐ లవ్ యూ. హలో, ఈ సినిమాకి కెమెరామన్గా పనిచేసిన మన వాసిరెడ్డి సత్యానంద్ గారికి. హలో కెమెరామన్ గారు. సత్యానంద్ గారు ఎక్కడున్న స్టేజ్ మీకు రావాలండి. విషయం అందరు టెక్నీషియన్స్ అందరూ, ఎడిటర్ మురళి గారు కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన ఆర్ట్ డైరెక్టర్ గారు, మన ఆర్ట్ డైరెక్టర్ గారు మురళి గారు, మన ఎడిటర్ మహేందర్ గారు, మన డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ మన చందు గారు, మన కొరియోగ్రాఫర్ చందు గారు, ఇది నా టీం అండి. ప్రతి ఒక్కరు డబ్బుకు ఆశపడక వాళ్ళ కెరియర్ని ముందు తీసుకెళ్ళడం కోసం పనిచేసే వాళ్ళంతా. మా సత్యానంద్ గారు ఉన్నారు చూడండి, సినిమాని ఎంత అందంగా చూపించారో తెలుసా? అసలు మీరు చూస్తారుగా సినిమాని ఎంత అందంగా చూపించారో. మన మ్యూజిక్ డైరెక్టర్ మన ఉన్నారు, మన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ గారు అసలు దాన్ని ప్రాణం పోసాడు. నాకు ఎప్పుడు చెప్పి ఫోన్ చేస్తూ అంటుంటాడు, నాకు ఎప్పుడు ఫోన్ చేస్తుంటాడు. ఏం చేస్తానంటే భయ్యా దాన్ని ఈ విధంగా చేయాలి భయ్యా, ఈ విధంగా చేయాలి భయ్యా. ఈవెన్ మన డైరెక్టర్ గారితో ఫోన్ చేసి ఇదే మాట చెప్తూ ఉంటాడు. అండ్ మన ఆర్ట్ డైరెక్టర్, సినిమాకి ఆర్ట్ లేదు ఒక ప్రాణం, దానికి ఎంత న్యాయం చేశారంటే మన ఆర్ట్ డైరెక్టర్ సూపర్. చూస్తావుగా ఒక్కొక్క హార్ట్ టెరిఫిక్గా ఉంటుంది. అండ్ చందు గారు కొరియోగ్రాఫర్, డ్యాన్స్ని పాటల్ని మామూలుగా చేయలేదండి, ఒక రొమాంటిక్ ఫీల్ తీసుకొచ్చే కొరియోగ్రాఫర్. ఈవెన్ ఆయన కూడా మనం బ్లెస్ చేయాలి, ఇది మన ఫస్ట్ మూవీ కాబట్టి. అండ్ మన ఎడిటర్, ఎడిటర్ కూడా సూపర్ సూపర్ వర్కర్ మన ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పాట పాడిన అందరు సింగర్స్ అండ్ లిరిసిస్ట్ అందరినీ కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అలేఖ్య గారు, మీ మాటల్లో. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీమ్ అందరికీ హ్యాపీ బర్త్డే. ఈరోజు ఈ ఆడియో లాంచ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ స్క్రిప్ట్ నేను విన్నాను ఫస్ట్, బట్ చేయడం కుదరలేదు. బట్ మొత్తం స్క్రిప్ట్ నాకు తెలుసు. సో వీరా గారు సచ్ ఎ టాలెంటెడ్ డైరెక్టర్, ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో హీ గోన్ రీచ్ హైట్స్ ఫర్ ష్యూర్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి నేను ఎందుకు వచ్చా అంటే నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీధర్ అండ్ శ్రవణ్, దోస్ బోత్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఫిలిం వాళ్ళకి చాలా చాలా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అఫ్ కోర్స్ సంజన, ఏ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. సో ఈ మూవీ అంతటికీ కూడా నా క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ద వెరీ బెస్ట్. సో ఈ మూవీ చాలా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సత్యానంద్, కెమెరామెన్ సత్యానంద్ గారిని, వీరారెడ్డి షేక్ వీరా గారిని ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నాకు మాట్లాడడానికి ఏమి రావట్లేదు ప్రస్తుతానికి. అండ్ సార్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ సార్, అండ్ సంజనా గారు థ్యాంక్ యూ అండి, సార్ శ్రవణ్ గారు అండ్ మై టీమ్ అండ్ కెమెరామెన్ గారు సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు విత్ వర్క్ యూ, అండ్ ఎడిటర్ గారు అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారు అండ్ కొరియోగ్రాఫర్ గారు అందరూ, నా టీమ్ అందరూ నాకు చాలా చాలా సపోర్టివ్గా నాతో వర్క్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ థ్యాంక్స్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రవణ్ గారు. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నేను ఒక మంచి రోల్ చేశాను హ్యాపీ బర్త్డేలో. సో మేము సాయి సినిమా చేసేటప్పుడే మాకు అప్పుడే శ్రీధర్ చాలా పెద్ద హీరో. అప్పుడే బిర్లా అనే ఒక యాడ్ రిలీజ్ అయింది. సో మేము అంతా ఆర్టిస్టులు అందరం కూర్చొని తన గురించి చాలాసేపు డిస్కస్ చేశాము. సో అప్పుడే తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇలా చూసింది శ్రీధర్ని. అప్పుడే హీరో కావాలి కానీ లేట్ అయినా లేటెస్ట్గా వస్తున్నాడు హ్యాపీ బర్త్డేతో. మొన్న డబ్బింగ్ చెప్పాను, ఆల్మోస్ట్ ఒక 25-50% వరకు చూపించే డైరెక్టర్ చూపి అంటే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది సినిమా. అలాగే డైరెక్టర్ గారు వీరా ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు. సో అసలు ఏమీ టెన్షన్ పడకుండా ఆయన అనుకున్నది పర్ఫెక్ట్గా తీశాడు. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్గా 100% హిల్ ప్రూవ్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అండ్ కెమెరామెన్ గారు సత్య గారు చెప్పనవసరం లేదు, ఎవ్రీబడి నోస్ అబౌట్ హిమ్. ప్రొడ్యూసర్ గారు అంటే ఫైనాన్షియల్ టర్మ్స్ మాట్లాడతాము, ఫుడ్ మాట్లాడతాము, సో రెండు చాలా బాగున్నాయి. సో వి విష్ ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్ అండ్ టుడే బర్త్డే బాయ్స్ సంతోష్. సో ఆల్ ది బెస్ట్ టు సంతోష్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు సంతోష్. అండ్ నెక్స్ట్ సంతోష్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రవి గారు. ముందుగా మా అమ్మగారికి, నాకు సంగీత జ్ఞానం ఇచ్చిన మా గురువు గారికి, ఇప్పుడున్న మా గురువు గారికి పాదాభివందనాలు. ఇక్కడ వచ్చిన అతిథులందరికీ, పెద్దలందరికీ, అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు నేను ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే దానికి ముఖ్యమైన కారకులు ప్రొడ్యూసర్ గారు మహేష్ కళ్ళే గారు. తను లేకపోతే ఈరోజు నేను ఇక్కడ స్టేజ్లో లేనండి. తర్వాత నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ సంతోష్ చేయగలడు అనే నమ్మకంతో వీరగారు నాకు ఇచ్చారు, సంతోష్ నువ్వు ఎలాగైనా చేయగలుగుతావు, సో నేను ఇచ్చానేమో అనుకుంటున్నాను వీరగారు. తర్వాత ఈ మూవీ నేను ఆర్ఆర్ చేశాను. చేసినప్పుడు నాకు శ్రీధర్ సార్ యాక్టింగ్ చాలా నచ్చింది. నేను చాలాసార్లు వీరగారికి చెప్పాను, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీ యాక్టింగ్ చూస్తుంటే నాకు ఇంకా కొత్తగా నాకు వీరగా ఏదైనా ఆర్ఆర్ చేయాలని అనిపించింది ప్రతిసారి. సంజన మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ జ్యోతి మ్యామ్ ఆల్సో చాలా బాగా నటించారు. నా మ్యూజిక్కి సహాయపడిన నా కీబోర్డ్ ప్లేయర్ ప్రజ్వల్ గారు, తర్వాత నా సింగర్స్ కరేన్, అశ్విన్ అయ్యర్, లిరిక్ రైటర్ సుధీర్, వీళ్ళందరికీ నేను నా థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. నెక్స్ట్ సంజనాని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది టుడే ఐఎమ్ హియర్ ఇన్ హైదరాబాద్. సో చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ సర్దార్ గబ్బర్ సింగ్, ఇప్పుడు యాక్చువల్లీ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నడిచిన టైమే నేను హ్యాపీ బర్త్డే కూడా సైన్ చేశాను. అండ్ ద హోల్ అండ్ సోల్ రీజన్ ఫర్ మీ టు సైన్ హ్యాపీ బర్త్డే ఇస్ శ్రీధర్ రావు గారు, మై 10-year-old ఫ్రెండ్. యాక్చువల్లీ చాలా మందికి తెలీదు, మనమిద్దరు మన మోడలింగ్ డేస్ నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము. అండ్ అప్పటి నుంచి సినిమాలో ఎప్పటికీ మనం వర్క్ చేయలేదు, ర్యాంప్ వాక్స్ కానీ లేకపోతే యాడ్స్ కానీ. తన యాడ్లో మెయిన్ లీడు, నేను తనకి మెయిన్ లీడ్గా మనము చాలా పాపులర్ యాడ్స్ చేశాము. సో దిస్ కేమ్ విత్ శ్రీధర్ టెలింగ్ మీ దట్ యూనో సంజన మనం ఒక మంచి మూవీ మీద ఖచ్చితంగా వర్క్ చేయాలి, ఈ అవకాశం చాలా బాగుంది. సో తన రికమెండేషన్ కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీరా గారు, ఫస్ట్ స్టెప్ వాస్ వీరా గారు నా దగ్గర స్క్రిప్ట్తో వచ్చారు. అండ్ నాకు స్క్రిప్ట్ చాలా ఇష్టమైంది. అందరూ ఇట్ ఇస్ అ న్యూ క్రూ, సో న్యూ క్రూ చెప్పిన వెంటనే ఐ వాంటెడ్ టు నో హూ ఇస్ ద స్టార్ కాస్ట్ అండ్ హౌ గ్రాండ్ విల్ ద రిలీజ్ బి. అండ్ ఐఎమ్ గ్లాడ్ మై జడ్జ్మెంట్ వాజ్ రైట్, బికాస్ న్యూ క్రూ చెప్పిన వెంటనే అందరికీ భయం ఇస్తుంది, హౌ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఫిల్మ్ గోయింగ్ టు బి అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ వీరా గారు లాంటి ఒక సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్, ఇందాక హీస్ అ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అండ్ హీస్ సో ప్యాషనెట్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఐ థింక్ లాస్ట్ 4-6 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ తన కోరిక ఒకటే, నేను ఒక మూవీ చేయాలి, ఆ మూవీని హిట్ చేయాలి, మూవీ ఇండస్ట్రీలో పేరు చేయాలి, దీన్ని సాధించాలి. ఇది సాధించాలి తప్ప ఐ డోంట్ థింక్ హీ హ్యాస్ ఎనీ గోల్. తన పర్సనల్ లైఫ్ కానీ, హీఈస్ లైక్ మై బ్రదర్ టుడే,
తన పర్సనల్ లైఫ్ కానీ తన ఫ్యామిలీ లైఫ్ కానీ ఫ్యామిలీని వదిలేసి డే అండ్ నైట్ ఒక మూవీ మీద చాలా చాలా సిన్సియర్గా వర్క్ చేయడం కానీ, ఇలాంటి ఒక డైరెక్టర్తో నేను వర్క్ చేశాను, నాకు చాలా చాలా ప్రౌడ్గా ఉంది. తను ఒక న్యూ కమర్ కాదు, నా కళ్ళల్లో అప్పుడే తను చాలా చాలా ఒక రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. సో విత్ దిస్ పర్టిక్యులర్ ఫిల్మ్ హ్యాపీ బర్త్డే, ఐ థింక్ తను ఇండస్ట్రీలో మొదలు పెడుతున్నారు హిస్ ఫస్ట్ స్టెప్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ వీరా గారు. ఈ ఫిల్మ్కే కాదు, ఎప్పుడు నేను మీ ఫిల్మ్లో హీరోయిన్గా ఉంటానో లేదో కానీ నేను మీతో అయితే ఉంటాను ఖచ్చితంగా. అండ్ ఇట్స్ అ గ్రేట్ క్రూ. మహేష్ గారి గురించి చెప్పాలంటే హీఈస్ అ న్యూ ప్రొడ్యూసర్ రైట్, అండ్ హీస్ యునో ఒక ఏదైనా చెప్తే గనక మనం ఏమీ ఎక్స్ట్రాఆర్డినరీగా అడగలేదు, బట్ వాట్ ఎవర్ వీ ఆస్క్ ఫర్, వాట్ ఎవర్ ఫెసిలిటీ వీ వాంటెడ్, వాట్ ఎవర్ వీ నీడెడ్ ఆన్ ద టెక్నికల్ ఫ్రంట్ టు మేక్ ద ఫిల్మ్ లుక్ ఎక్స్ట్రీమ్లీ గ్రాండ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ది ఎక్స్ట్రావెగాన్జా ఫ్యాక్టర్ సినిమాలో రావాలంటే ఐ థింక్ ఒక గొప్ప ప్రొడ్యూసర్ చాలా చాలా ఇష్టం, ఒక ప్యాషనెట్ ఉండే ప్రొడ్యూసర్ చాలా చాలా ఇష్టం. బికాజ్ ఒక సినిమా చేసిన వెంటనే లేదు ఈ మూవీలో వీళ్ళున్నారు వాళ్ళున్నారు ఇంత పెట్టొచ్చా అంత పెట్టొచ్చా, దర్ సో మెనీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దట్ కమింగ్ టు లైమ్ లైట్. బట్ హీ డిడెంట్ కన్సిడర్ ఎనీ ఆఫ్ ఇట్. హిస్ గోల్ వాజ్ జస్ట్ టు బీ మేకింగ్ అ గ్రేట్ ప్యాషనెట్ ఫిల్మ్. సో మహేష్ గారు అ వెరీ హంబుల్ అండ్ నైస్ ప్రొడ్యూసర్, కూడా ఒక కొత్త ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీకి వస్తున్నారు. కంగ్రాచ్యులేషన్స్ మహేష్ గారు. And yes, a lot of new talent, Santosh Garu. I think we really enjoyed thoroughly. I really enjoyed thoroughly doing this love song. And of course, yes, Telugu industry lo nenu chala takku active unnanu. Right now, I'm working a lot in Kannada films. So Telugu industry lo naaku naa career lo ee time ki oka chala manchi, you know, melodious, beautiful song icharu. Ee song kachitanga audience andar ki reach avutadi. And audience andru deenni hit chestaru ni naaku nambakam undi. And I think Chandru Garu, the choreographer, also has done a great job by you know, picturizing us very, very beautifully. Matto song chuste chala andanga undi. Actually ikkada chala takku chupicharu song, because they don't want to disclose the real story in the song. And yes, so congratulations to you for great work, and thank you Alekia for the good wishes and for coming and greeting us here today. And very importantly, Shravan, with whom I have many important scenes in the film, I think he's a great co-star. Very, very humble. Anni pedda pedda movies e chestunaru, but he's extremely, extremely humble. And lastly, you know, yedaina industry unte ganaka pedda movies chaala baaga aadutunnayi. Pedda movies eppudu aadali, and pedda movies eppudu industry lo gelvali, industry inka pergali. But ilanti conceptualized movies, oka manchi concept, ee scripts, ee particular movie aadalante deen venaka oka strong script undi. అండ్ ఒక కొన్ని స్ట్రాంగ్ పర్ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళ యాక్టింగ్ ఉంది, వాళ్ళ టాలెంట్ ఉంది. సో ఇలాంటి కాన్సెప్చువలైజ్ మూవీస్ని గెలిపించండి. యాక్చువల్లీ నా తెలుగు కొద్దిగా స్టక్ అవుతాను. సో ఇలాంటి కాన్సెప్చువలైజ్ మూవీస్ అని కూడా గెలిపించండి ని కోరుకుంటూ నేను మీడియాకి ప్లస్ ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ సంజనా. వి ఫీల్ సో ప్రౌడ్ లిస్నింగ్ టు యువర్ తెలుగు. వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎడిటర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్ట్ డైరెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి. నేను కొన్ని సినిమాలు చేశాను, కానీ ఇటువంటి హర్రర్ మూవీ ఇదే ఫస్ట్ టైం అండి. కానీ నేను చాలా హ్యాపీ అన్నమాట. డైరెక్టర్ గారు చెప్తుంటే నాకే భయం వేసేది, ఏంటి ఇంత అసలు చెప్తుంటే అంటే. ఆయన హర్రర్ సినిమాలు చూసాం కానీ చేయడం కూడా అంత చాలా హెవీగా అసలు అంటే హెవీగా అంటే చూడటం అంటే ఇప్పుడు ఏదైనా చెప్పారంటే ఆయన మనకి భయం వేస్తుంది అన్న ఫీలింగ్ ఇచ్చేవన్నమాట. చేసేటప్పుడు కూడా చాలా హెవీగా అంటే హార్ట్ చేయాలనుకోండి, నేను ఒక హార్ట్ కూడా తెరేసింది ఇందులో హార్ట్. నిజంగా ఒరిజినల్గానే ఆయన కోరుకున్నారు, అంటే నాలో టాలెంట్ అనమాట. అంటే మనుషులో ఉన్న టాలెంట్ని ఎవరికి ఎట్లాగా మనసు వాళ్ళు ఉంటుందో, వాళ్ళు ఎలాగ వాళ్ళు బయట అంటే వాళ్ళ టాలెంట్ అలా బయట తీయాలి ఆయనకి తెలుసు అన్నమాట అండి. ఆయన మంచి వర్క్ పర్సన్ అనమాట. ఆయనకి వర్క్ ఎలా చేయాలి ఎలా చేయించుకోవాలో బాగా తెలుసు. అంటే ఆయన ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం కాదండి, ఆయన మంచి డైరెక్టర్ అనమాట. అలాగే హీరోస్తో కానీ తర్వాత ఎవరి పర్సన్తో కానివ్వండి, నేను చేసిన వర్క్ని మా కెమెరామెన్ గారు మంచిగా అంటే చూపించారు. ఒకరోజు నేను చూసి మోనిటర్లు చూసి నాకే ఆశ్చర్యం వేసింది, చాలా బాగనిపించింది అనమాట. ఒక స్టాచ్యులర్ తయారు చేశాను నేను వాళ్ళకి, ఒక హర్రర్ ఒక అంబోజ్ అనమాట అండి. అది చూస్తే లైటింగ్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా బాగనిపించింది, లుక్ బాగనిపించింది. తర్వాత అలాగ ఉన్న హీరో గారు కానివ్వండి మంచి వర్క్ చేశారు. ఈ సినిమాలో వర్క్ చేసినప్పుడు మాకు అంటే ప్రొడ్యూసర్ గారు ఎప్పుడెక్కడ కూడా మాకు తక్కువ చేయలేదు,
ఏం కావాలంటే ఎలా కావాలంటే అసలు అడిగేవారు కదనమాట. మాకు ఇంకా వదిలేసారు, అసలు టోటల్గా మాకు వదిలేసారు అనమాట. అలాగే డైరెక్టర్ కూడా వాళ్ళు అలాగే మాకు ఫ్రీగా మాకు ఫ్రీడమ్ ఇచ్చేసరికి మాలో ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలని ఒక కోరిక వచ్చింది. అదే కోరికతోనే నేను బాగా చేశానండి ఈ సినిమాలో. మంచి వర్క్ చేశాను నేను ఇంకా అన్ని మూవీలో అంటే అన్ని రకాలుగా, అంటే ఒక యాక్టర్ ఎలాగైతే అన్ని రకాలుగా వాళ్ళ టాలెంట్ చూపించాలనుకుంటారో అట్లా నాకు కూడా ఆల్ వెరైటీస్ అనమాట. ఇప్పుడు హర్రర్ మూవీ, కామెడీ మూవీ, కొద్దిగా కొన్ని ఇలా కొన్ని మూవీస్ ఉంటాయండి. అట్లా అటువంటి కోరిక కూడా తీరింది నాకు. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి థ్యాంక్స్ అండి, అలా ప్రొడ్యూసర్ గారికి అండ్ ఆల్ పర్సన్స్కి అండి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు తమ్ముడు గారు వచ్చి అన్నకి బెస్ట్ విషెస్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. వాసు గారు యాక్చువల్గా శ్రీధర్ నాకు తమ్ముడు, సో అందరు శ్రీధర్ నాకు అన్న అనుకుంటారు. సో ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఐ విష్ శ్రీధర్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ హ్యాపీ బర్త్డే, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ విత్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ వాసన. నెక్స్ట్ శ్రీధర్ గారు, తమ్ముడు శ్రీధర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మాట్లాడేసింది దాదాపుగా అందరు మాట్లాడేశారు. ఏమ్మా ఈరోజు రెడ్ బుల్ దాగి వచ్చిందండి, మాట్లాడుతుంది, ఎప్పుడు మైక్ ఇస్తుంది అనుకుంటున్నాము, మొత్తానికి లాక్కోవాల్సి వచ్చింది అమ్మాయి దగ్గర నుండి. వెళ్ళ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా మేయర్ గారికి, ఎంతో బిజీ షెడ్యూల్లో మా కోసం టైం తీసి ఇక్కడికి వచ్చారు. పొంతు రామోహన్ అన్నకి, మళ్ళీ కపిల్ రాజ్ అన్నకి, ఎమ్మెల్యే బాలరాజ్ అన్నకి, ఉపేన్ అన్నకి, మళ్ళీ మా హీరో అమర్బాయికి, బి గోపాల్ అన్నకి, మరి తమ్మరెడ్డి భరద్వాజ గారికి, అభిషేక్, అభిలాష్, ప్రతి ఒక్కరికి ఎవరైనా పేర్లు మిస్ చేస్తే సారీ, శ్రీధర్ అన్నకి, విజయ్ భాస్కర్ అన్నకి, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ హ్యాపీ బర్త్డే టీమ్. మీరు వచ్చారు, ఇట్ మీన్స్ లాట్ టు అస్. ఓ చిన్న సినిమాకి ఎంత సపోర్ట్ ఉంటే అంత స్ట్రాంగ్గా వెలుగుతుంది. ఇలాంటి డైరెక్టర్స్, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా చాలామంది వస్తారు, దానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఎంతో కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ ఎ గుడ్ నంబర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. వెల్ కమింగ్ టు ద ఫిల్మ్, ఫస్ట్ వీరారెడ్డి గారు నాకు వచ్చి స్టోరీ చెప్పారు. మా ఫేమస్ ప్లేస్, మా యూజువల్ హ్యాంగ్అవుట్ ప్లేస్ మిలాంజ్. తో చెప్పినప్పుడు నేను అడిగాను తననికి ఇంతకుముందు ఎవరి దగ్గర అసోసియేటర్ కానీ కోఆర్డినేటర్గా కానీ అసిస్టెంట్గా చేశారా అని. తో తను ఒకటే చెప్పారు, లేదు సార్ నేను ఎవరి దగ్గర చేయలేదు, ఐ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ స్క్రిప్ట్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ స్క్రిప్ట్ బాగుంటుంది అని. అండ్ నేను ఎన్నో స్టోరీస్ విన్నాను అండ్ ఐ డిడ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, చాలా సినిమాలు చేశాను. బట్ హారర్ మూవీ అనే వరకు ఇట్స్ వెరీ టఫ్ అండి, బికాస్ మెచ్యూరిటీ ఉండాలి, ఓ డైరెక్షన్లో మెచ్యూరిటీ ఉండాలి, అది కాక ఫ్రేమ్స్ టైట్ ఉండాలి, స్క్రిప్ట్ హ్యాస్ టు బి వెరీ టైట్ అండి, చాలా టైట్ ఉండాలి స్క్రిప్ట్. బికాస్ ఎప్పుడు కూడా మిమ్మల్ని భయపెట్టించాలి అండ్ ఎప్పుడు కూడా మీకు ఒక క్లూ వదలాలి, నెక్స్ట్ ఏం జరగబోతుందో అనేది ఒక క్లూ ఉండాలి. ఆ క్లూ ఉంటేనే మిమ్మల్ని కూర్చోబెడుతుంది, లేదంటే 15 మినిట్స్లో మీరు ఆడియన్స్ రేపు చాలా తెలియవందండి. మేము స్టోరీలు వింటాము బట్ వాళ్ళు స్టోరీలు చూసేస్తారు, నెక్స్ట్ సీన్ ఏమొస్తుందో ఫస్ట్ రోలో కూర్చొని చెప్పేస్తారు. ఒక నెక్స్ట్ వీడు ఇలా వెళ్తాడు, ఆ అమ్మాయి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇట్స్ వెరీ టఫ్ అండి ఆడియన్స్ని కన్విన్స్ చేయడం, ఆడియన్స్ని కూర్చుండే పెట్టడం ఈరోజు, బికాజ్ వాళ్ళు మహామేధావులు అండి, మాకన్నా గొప్ప మేధావులు వాళ్ళు. సో నేను చెప్పాను తనకి స్క్రిప్ట్ చాలా బాగుందండి, స్టోరీ ఈజ్ వెరీ టైట్ అండ్ మీ కాన్ఫిడెన్స్ చూస్తే, మీ ఎనర్జీ లెవెల్ చూస్తే ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. బట్ ఐ సెడ్ నా ఒక సజెషన్ అండి, ఒక స్ట్రాంగ్ కోడెక్టర్ని పెట్టుకోండి, సో దట్ మీకు ఏది అనుకున్నారో అది తెర మీద చూపించగలుగుతారు అని. ఈ సైడ్ ఓన్లీ వన్ థింగ్, సార్ నా మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోండి, నాకు 2 డేస్ మీరు టైం ఇవ్వండి, ఓ 2 డేస్ నేను షూట్ చేస్తాను, మీకు అవుట్పుట్ చూపిస్తాను, ఒకవేళ మీరు కాన్ఫిడెంట్ లేకపోతే దెన్ విల్ గో ఫర్ ది కో డైరెక్టర్ అని. బట్ ఫస్ట్ డే ఏదైతే మేము వెళ్ళామో, నైట్ ఎఫెక్ట్ అండి, ఫస్ట్ డే ఇట్ వాస్ ఫెంటాస్టిక్ బికాస్ ఆ ఫ్రేమ్స్ పెట్టాడు, దాని తర్వాత షార్ట్ బిఫోర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, షార్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎయిటింగ్ ఎక్కడ వరకు వస్తుంది, ఒక మెచ్యూర్ డైరెక్టర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అండ్ ఒక మెచ్యూర్ డైరెక్టర్లా తీశాడండి మూవీ. మూవీస్ కమ్అట్ వెరీ గుడ్ అండి. అండ్ మీరు చూస్తున్నారు మూవీ మీద ఎంత కాన్ఫిడెంట్ ఉన్నామో, తాజ్ డెక్కన్లో చేయడం అనేది నాట్ ఆల్ ప్రొడ్యూసర్స్ కెన్ అఫర్డ్, నాట్ ఆల్ ద కాస్ట్, బికాస్ ఈ రోజుల్లో ఇక్కడ పెట్టే డబ్బులు వీ కుడ్ హ్యావ్ గాన్ ఫర్ ద పబ్లిసిటీ, బట్ నో, వి సెడ్ ద మూవీస్ కమ్అట్ నైస్, లెట్ స్పెండ్ ఆన్ ద పబ్లిసిటీ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ లెట్స్ కాల్ అవర్ డియర్ well wishers, our friends, dear friends and all the people who are like well wishers ani ikkada inta brahmandanga chesamo. Coming to the producer,
ఫస్ట్ మూవీ నాది చెప్పినప్పుడు ఇనిషియల్ గా మేమేమనుకున్నామంటే కొత్త టూ కొత్త హీరోయిన్స్ ని ఒక కొత్త విలన్ ని తీసుకొద్దాం అనుకున్నాం బికాస్ ఆఫ్ ద బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ చిన్న మూవీ కాబట్టి. బట్ నేను విన్న తర్వాత నాకు స్టోరీ చాలా నచ్చింది. నచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారిని పిలిచి నేను చెప్పాను ఒక పని చేద్దామండి, స్టోరీ బాగుంది, డైరెక్టర్ చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నాడు, దాని తర్వాత సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అప్ నైస్, దీన్ని చిన్న సినిమా ఎందుకు చేస్తామంటే ఒక మోడరేట్ బడ్జెట్ పెట్టుకొని ఒక ఇఫ్ నాట్ బిగ్ మూవీ అట్లీస్ట్ ఒక మంచి మూవీ చేద్దామండి. అట్లీస్ట్ మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక ఇది ఉంటుంది కి లైక్ ఒక నేను ఒక మంచి మూవీ ప్రొడ్యూస్ చేశాను నలుగురు చెప్పుకునేలాగా ఉంటుంది అంటే సరే సార్ మీరు చూసుకోండి యూ టేక్ ఎ కాల్ అని. అలా వీ గాట్ సంజనా ఆన్ బోర్డ్ హూస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్ అండి. తను చాలా సినిమాలు చేసింది బట్ ఈ మూవీలో షీఈ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. వన్ బెస్ట్ పార్ట్ ఆఫ్ సంజనాస్ లైన్ ఈజ్ షీఈ్ గాట్ త్రీ వేరియేషన్స్ ఇన్ ద ఫిల్మ్. సో త్రీ వేరియేషన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా వేసింది అండ్ ఆ వేరియేషన్స్ కూడా ఈజ్ వెరీ సటిల్ లౌడ్ కాకుండా చాలా సటిల్గా వేసింది అండ్ షీఈ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద సాంగ్స్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఫిరోషియస్ అండ్ నెగిటివ్ షేడ్. సో షీ హ్యాస్ టు బి వెరీ లక్కీ. యాక్చువల్లీ ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పగానే తన కాలేజ్ చెప్పాను నేను యూ హ్యావ్ ఎ లవ్లీ ఆపర్చునిటీ యూ హ్యావ్ త్రీ షేడ్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ప్లీజ్ డూ ద ఫిల్మ్ యు లీవ్ ఎవ్రీథింగ్ టు మీ యూ బీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్క్రిప్ట్ అని. దాని తర్వాత వీ రోప్డ్ ఇన్ జ్యోతి శెట్టి అందరు రాక్షసి అండి. నేను ఇప్పుడు అందరు రాక్షసి అంటే అమ్మాయిని. షీఈ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ షీఈ్ డన్ ఏ మూవీ వేరియస్ విద్యాబాలని చేసి ఇంతకుముందు షీఈ్ డన్ ఏ గుడ్ జాబ్ ఇన్ దట్ ఫిల్మ్ అన్డౌటెడ్లీ. ఈ మూవీకి వచ్చేవరకి ద కపుల్ ఆఫ్ సీన్స్ ఆఫ్ హర్ వి లైక్ రియలీ రియలీ గుడ్. నేను ఎప్పుడు డబ్బింగ్కి వెళ్ళినా కానీ నేను ఎప్పుడు థియేటర్కి వెళ్ళినా కానీ ఎప్పుడు ఎయిటింగ్స్ టూ వెళ్ళినా కానీ మా ఎయిటర్ ఎప్పుడు చెప్పేవాడు ఈ అమ్మాయి ఈ సీన్లో చాలా బాగా చేసిందండి, ఫోర్ ఫైవ్ సీన్స్ ఆఫ్ జ్యోతి శెట్టి లైక్ రియలీ రియలీ క్రేజీ అండి. ఆడియన్స్ని కూర్చుని పెట్టేస్తుంది, భయపెట్టించేస్తుంది అమ్మాయిని చూస్తే. అలా చేసింది షీ ఈస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్. వీ హ్యావ్ త్రీ సాంగ్స్ ఇన్ ద ఫిలిం అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ టుడేస్ ఈజ్ బర్త్డే అండి. ఈజ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. ఇనిషియల్గా ఫస్ట్ ఇంట్రడక్షన్ అయినప్పుడు ఓకే ఫైన్ కొత్త అతను కదా చేస్తాడు బాగానే చేస్తాడు చాలా సోది చెప్పేవాను అతనికి లైక్ నో ఇట్స్ ఎ హారర్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆడియన్స్ అంతా కూర్చుంటారు, మీరు భయపెట్టించాలి వాళ్ళని, సీటు వదలకుండా వాళ్ళని కూర్చుని పెట్టాలి అని చెప్పి కలిసినప్పుడల్లా ఇదే చెప్పేవాడిని, ఇదే సోది చెప్పేవాడిని. బట్ సీరియస్లీ ఫస్ట్ సాంగ్ యాక్చువల్లీ కొన్ని చేంజెస్ వచ్చాయి అంటే కొంచెం కొన్ని దగ్గర గ్రాఫ్ కొంచెం పెరుగుతూ ఉన్నది, కొన్ని చోట్ల తగ్గుతూ ఉన్నది. నేను చెప్పాను దానికి ఈ గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది మళ్ళీ డౌన్ ఎందుకు అయిందండి, లెట్ ఇట్ గో ఆన్ అని. ఓ టూ డేస్లో ఈజ్ రీడన్ ద ఎంటైర్ థింగ్ అండ్ ఈజ్ ప్రజెంటెడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ మ్యూజిక్, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సాంగ్స్ ఈజ్ కంపోజ్డ్ ఫస్ట్ సాంగ్ కానీ సెకండ్ సాంగ్ కానీ అండ్ ఈవెన్ ద థీమ్ ఆల్సో మీరు చూశారు. ఈజ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ ప్యాషనెట్ గై. ఐఎమ్ ష్యూర్ దిస్ మూవీ విల్ బ్రింగ్ హిమ్ లాట్ ఆఫ్ గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ హిమ్ అండ్ ఐ విష్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఇట్ షుడ్. నెక్స్ట్ ఈజ్ కెమెరామెన్. కెమెరామెన్ గారు కూడా ఎన్నో మూవీలు చేశారండి కానీ ఈ మూవీలో అంటే నేను చాలా సినిమాలు చేశాను బట్ ఈ మూవీలో చాలా అందంగా చూశాను, చాలా స్టైలిష్గా చూపించారు. బయటకి ఎప్పుడు వెళ్తా ఉంటే అందరూ అనేవాళ్ళు సార్ మీరు సినిమాల కన్నా బాగుంటారు బయట బాగుంటారని. సో ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు మార్చుతారండి తిను. ఇప్పుడు వాళ్ళు చెప్పబోతున్నారుకి లైక్ సార్ మీరు సినిమా కూడా బాగుంటారు బయట కూడా బాగుంటారని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఫ్రేమ్ కూడా ఇట్స్ వెరీ రిచ్ అండి, ఎక్కడ కూడా తగ్గకుండా. ఈవెన్ మన హారర్ మూవీస్ అంటే ఇట్ హ్యాస్ టు బి లాట్ విత్ ద కెమెరా ఎఫెక్ట్, మ్యూజిక్ ఎఫెక్ట్ అండ్ డైరెక్షన్. ఈ మూడు కూడా టుగెదర్ వాజ్ లైక్ యూనో కంబైన్డ్ ఒక గ్రూప్గా ఒక టీమ్ లాగా ఫామ్ అవుతూ విత్ ద హెల్ప్ ఆఫ్ మై మేకప్ మ్యాన్, వెరీ డియర్ మేకప్ మ్యాన్ నాగు, ఈజ్ నాట్ అరౌండ్ రాలేదా, అద్భుతమైన వేరియేషన్స్ ఇచ్చాడు, అద్భుతమైన మేకప్ చేశాడు. మా మూవీలో స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి మేకప్లో. ఈజ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్ అండి. మా కెమెరామెన్ ఈజ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. ప్రతి ఫ్రేమ్ కూడా వెరీ రిచ్. మీరు చూశారు ట్రైలర్, ఐ లాస్ట్ దెమ్ టు ప్లే ట్రైలర్ వన్స్ అగైన్. ఈజ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. ద ఎంటైర్ టీమ్ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఇట్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ శ్రవణ్ ఒకటి చెప్పాను, నైషన్ నాకు చెప్పినప్పుడు నేను అన్న నా ఆపోజిట్ అంటే శ్రవణ్ ఈజ్ లైక్ మై బ్రదర్, ప్లీజ్ కాస్ట్ ఏం ఆపోజిట్ టు మీ బికాస్ ఫ్రేమ్లో ఒక బ్యూటీ వస్తుంది, ఒక భయం అనేది ఏర్పడుతుంది అని. ఇమీడియట్ నేను శ్రవణ్ కాల్ చేస్తే డార్లింగ్ ఒక ఎయిట్ డేస్ మాకు ఇచ్చేసాను నీ కావనుకో నా అనుకో ఎయిట్ డేస్ నేను పంపిస్తున్నా డైరెక్టర్ని. అంటే పాపం స్టోరీ అంటే నా ఒక వన్ లైన్ విన్నాడు ఒకటే చెప్పాడు శ్రీధర్ భయ్ చెప్పాడు నాకు. సో శ్రీధర్కి నచ్చింది స్టోరీ అంటే ఖచ్చితంగా నాకు నచ్చుతుంది అని చెప్పి వచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకెక్క టైం తీసుకోనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
ఇట్ మీన్స్ లాట్ టు అస్. దయచేసి చిన్న సినిమాల్ని ప్రోత్సహించండి, చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయండి, బికాస్ మీరు ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి ప్రొడ్యూసర్స్, ఇలాంటి డైరెక్టర్స్, ఇలాంటి కెమెరామెన్స్, ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్, యాక్టర్స్ చాలా మంది పుడతారండి మా ఇండస్ట్రీ నుండి. వీ డెఫినెట్ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ సో మచ్ టు ద గాడ్. వర్షం ఇప్పుడు పడుతున్నది, సో మొత్తం కార్యక్రమం అయిపోయినాక థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధరన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ దట్ బ్రింగ్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఆడియో ఫంక్షన్ ఆఫ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది గెస్ట్. మరి ఒక్కసారి ట్రైలర్ ఆఫ్ దిస్ మూవీ ప్లే చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. And a trailer choose a happy ga safe ga intiki vellandi because it's raining. Drive safe, good night, thank you so much, bye bye. Camera action. తెలుసు కదా, నాదన్నది నాకు సొంతం కాకపోతే ఏం చేయడానికైనా వెనుకడను. ఐ హావ్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఎంత భయంకరంగా ఉంటుందో నేను చూపిస్తాను.